వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కా మంత్రి కనకం అక్షర దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నాయే మూవింగ్ చేస్తారా షాపులు నేను పై ఆఫీసర్కు కంప్లైంట్ ఇస్తాను అని అంటూ ఉంటుంది అయ్యో చెయ్యకండి మేడం అలా చేయకండి మేడం వద్దు మేడం అని అంటూ అలా అంటున్నాను అనుకుంటున్నావా అని అక్షర అంటూ ఉంటుంది ఇంకా కనకం మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే అవును ఇప్పుడు ఇవే కాదు ఇంకా నీ ఎక్కడెక్కడ షాపులు ఏ ఏ షాపులు ఉన్నాయో అన్నీ క్లోజ్ చేస్తాను నువ్వు ఎంత పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా నేను ఏమీ భయపడను నా లెవెల్కు తగ్గట్టుగా నేను చేస్తాను ఖచ్చితంగా చేసి తీరుతాను అని అక్షర అంటూ ఉంటుంది ఇంకా కనుక అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత శృతి ఆ బ్యాగును చూసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది అక్షర బ్యాగు బ్యాగులో విగ్గు డ్రెస్ పెట్టుకొని నిజం నిరూపిస్తానని వచ్చావా ఎన్నటికీ నిన్ను నిర నిజం నిరూపించేలాగా చెయ్యను నిన్ను ఎప్పటికీ శిక్ష ఇలానే ఉండేలాగా చేస్తానే నువ్వే నేనుండగా నువ్వేలా కలుస్తావు అని అనుకుంటూ వెళ్తూ ఉంటుంది తర్వాత డ్రైవర్ స్వామి అమ్మ మాకు మూడు నెలలు అవుతుందమ్మా జీతం దాకా డబ్బులు చాలా అవసరం ఉందమ్మా జీతం ఇవ్వండి అమ్మ అని అంటూ ఉంటాడు ఏంట్రా జీతం జీతం అని వెంబడి పడతావు జీతం ఎక్కడికి పోతుంద్రా అని శృతి అంటూ ఉంటుంది ఇక స్వామి మాత్రం అదేంటమ్మ మూడు నెలలు అయింది జీతం ఇవ్వక డబ్బులు ఎంత అవసరం ఉంటాయో తెలియదు అమ్మ నీకు అంటే డబ్బులు అవసరమయ్యే ఇప్పుడు అప్పు కోసం వెళ్తున్నానురా నాకు కూడా డబ్బులు కావాలరా నా దగ్గర కూడలు ఎవరురా ఇస్తాలే తర్వాత అని అంటూ ఒక కాడ శృతి కార్ ఆపి అక్కడ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత స్వామి అక్కడే నిల్చొని ఉంటాడు ఏంటో ఈ అమ్మ మూడు అయింది డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు నాకేమో డబ్బులతోటి చాలా పని ఉంది అనుకుంటూ ఎఫ్ఎం వింటూ ఉంటాడు శ్రోతలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి అమ్మవారి గుడిలో బ్రౌన్ కలర్ బ్యాగు పోయింది అందులో విగ్గు ఒక కోటు ఉంది అది తీసుకొచ్చి ఇచ్చిన వాళ్లకు రెండు లక్షలు బహుమానం ఇస్తాము అని చెప్తూ ఉంటారు అది విన్న స్వామి చుట్టూ కారు చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక కారు లోపల చూడగానే బ్యాగ్ కనిపిస్తూ ఉంటుంది అదేంటి వాళ్ళు చెప్పిన బ్యాగ్ ఇదే కదా అని చూసి బ్యాగ్ తీసగానే కోటు విగ్గు కనబడుతూ ఉంటుంది వెంటనే నాకు బ్యాగ్ దొరికింది నాకు రెండు లక్షలు వచ్చినట్టే బహుమానం వస్తుంది అని చాలా సంతోషిస్తాడు ఇక తర్వాత ఎఫ్ఎం వాళ్ళు ఈ బ్యాగ్ కనబడిన వాళ్ళు ఈ నంబర్కు ఫోన్ చేయాలని చెప్తారు వెంటనే స్వామి ఫోన్ చేస్తాడు అక్కడ ఉన్న శ్వేత ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది హలో మేడం మీరు అనుకున్నట్టు బ్యాగు నా దగ్గర నాకు దొరికింది మేడం అందులో విగ్గు కోటు కూడా ఉంది అని చెప్తాడు అవునా అయితే ఆ బ్యాగ్ వెంటనే తీసుకురండి అని చెప్తూ ఉంటుంది సరే మేడం ఎక్కడ నువ్వు ఎక్కడున్నావు అని శ్వేత అడుగుతుంది మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను మేడం చెప్పండి ఎక్కడికి రావాలని స్వామి అడుగుతాడు కలెక్టర్ ఆఫీస్కు రండి అని చెప్తూ ఉంటుంది సరే మేడం ఇప్పుడే వస్తాను బయలుదేరుతాను అని స్వామి కార్ను డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటాడు తర్వాత శ్వేత వచ్చి అక్షరకారుతో చెప్తూ ఉంటుంది మేడం బ్యాగ్ దొరికిందట మేడం ఒక అతను ఫోన్ చేశాడు మేడం మన ప్లాన్ సక్సెస్ అయింది మేడం అని చెప్తూ ఉంటుంది అందుకే కదా శ్వేత నేను ఈ ప్లాన్ చేసింది ఈ ప్లాన్ వల్ల సక్సెస్ అవుతుంది అనుకున్నాను డబ్బు కోసం ఎవరైనా ఆశపడతారు కదా అందుకే తెస్తారన్న నమ్మకంతోదే ఈ ప్లాన్ చేశాను ఇప్పుడు ఆ మిగ్గు మనకు ఎంతో అవసరం ఆ మిగ్గు వస్తే చాలు నాకు ఆ లైఫ్ బాగుపడుతుంది శ్వేత అని అక్షర అంటూ ఉంటుంది తర్వాత డ్రైవర్ కార్లో వస్తూ ఉంటాడు ఇక ఆ శృతి బయటికి రాగానే ఇదేంటి ఈ కారు కనబడట్లేదు డ్రైవర్ గారి ఎక్కడికి వెళ్ళాడు అని స్వామికి ఫోన్ చేస్తూ ఉంటుంది అరే స్వామి ఎక్కడున్నవరా ఎటు వెళ్తున్నావురా అంటే మేడం నేను కలెక్టర్ ఆఫీస్కు బహుమతి తీసుకోవడానికి వెళ్తున్నాను మేడం అని చెప్తాడు ఏంట్రా నువ్వు అంటున్నది అవును మేడం బ్యాగు కోసం బ్యాగు పోయింది బ్యాగు ఇచ్చిన వాళ్ళకు రెండు లక్షలు ఇస్తానన్నారు మేడం అది నాకు దొరికింది మేడం నేను కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చేసి రెండు లక్షలు బహుమానం తీసుకొస్తాను మేడం అని అంటూ ఉంటాడు అరే నీకు జీతం కావాలన్నా జీతం ఇస్తాను రారా వెనక్కి తిరిగి రారా అంటే నీ జీతం బోర్డు జీతం ఎవరికి కావాలి మేడం నీ జీతం వద్దు నీ ఉద్యోగం వద్దు అని ఫోన్ కట్ చేస్తాడు ఇక శృతి మాత్రం ఏంటి వీడు ఇలా చేశాడేంటి ఇప్పుడు అక్షరకు ఆ బ్యాగ్ ఇచ్చాడంటే నేను అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుందే అని శృతి కూడా ఆటోలో కలెక్టర్ ఆఫీస్కు వస్తూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత అక్షర శ్వేత మళ్ళీ ఒకసారి అతనికి ఫోన్ చేయి శ్వేత ఆనగానే ఫోన్ చేస్తూ ఉంటుంది ఎక్కడున్నారు మీరు ఎప్పుడు వస్తున్నారంటే మేడం దగ్గరలోనే ఉన్నాం మేడం వస్తున్నాను మేడం అని చెప్తాడు సరే త్వరగా రండి అని శ్వేత ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఇక శృతి మాత్రం స్వామికి ఫోన్ చేస్తూనే ఉంటుంది కానీ స్వామి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్లు కట్ చేస్తూ ఉంటాడు ఓర్ని వీడు డబ్బు కోసం ఆశపడి ఫోన్ కట్ చేస్తున్నాడు వీడిని ఎలాగైనా పట్టుకోవాలి అక్షర దగ్గరకు వెళ్ళకముందే పట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు ఇక స్వామి కలెక్టర్ ఆఫీసు దగ్గరికి రాగానే బ్యాగ్ పట్టుకొని లోపలికి వెళ్తుండగానే శృతి వచ్చి ఆగరా 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 నువ్వు ఆగరా అంటూ చేయి పట్టుకొని పక్కకు తీసుకొని వస్తూ ఉంటుంది ఏంటి మేడం నేను లోపలికి వెళ్ళాడు మేడం నేను రెండు లక్షలు ప్రైజ్ మనీ తీసుకోవాలి మేడం నన్ను వదిలేయండి అని అంటూ ఉంటాడు అరే నీ జీతం డబ్బులు నీకు ఇస్తానురా ఆ బ్యాగ్ ఇచ్చేయరా నువ్వు లోపలికి వెళ్ళకురా అని శృతి అంటూ ఉంటుంది లేదు మేడం నీ జీతం డబ్బులు ఎవరికి కావాలి అంతకు డబ్బులు వస్తున్నాయి మేడం అంటే ఇంకేం కావాలరా చెప్పురా అంటే నాకు మూడు లక్షలు ఇవ్వండి మేడం అంటే ఇప్పుడు బ్యాగ్ ఇస్తేస్తాను అని చెప్తాడు ఏంట్రా మూడు లక్షలా అవును మూడు లక్షలు ఇస్తానంటే చెప్పండి లేదా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తాను అని చెప్తాడు సరేరా బాబు సరే నీ మాటే నేను తింటాను ఇదిగో ఇప్పుడే అప్పు తీసుకొచ్చాను ఇదిగోరం మూడు లక్షలు తీసుకో అని తీసుకుంటూ బ్యాగ్ తీసుకుంటుంది శృతి సరే ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళకు నేను చెప్పినట్టు చెప్పరా అని శృతి అంటూ ఉంటుంది ఇక స్వామి మళ్ళీ శ్వేతకు ఫోన్ చేస్తాడు మేడం మీరు అనుకున్నట్టుగా ఆ బ్యాగ్ అది కాదు మేడం దాంట్లో ఏవో బట్టలు ఉన్నాయి మేడం అది మీరు అన్న బ్యాగ్ కాదు మేడం అని చెప్తాడు అదేంటి నువ్వు ఇందాక బ్యాగ్ దొరికింది అందులో విగ్గుందన్నావు కదా అనుకున్నాను మేడం కానీ అవి కాదు మేడం క్షమించండి మేడం అని ఫోన్ కట్ చేస్తాడు ఇంకా శృతి హును స్వామి అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత శ్వేత వచ్చి మేడం ఆ బ్యాగు మనం అనుకున్న బ్యాగ్ కాదట మేడం అది వేరే బ్యాగ్ అట అతను ఫోన్ చేశాడు మేడం అని శృతి చెప్తూ ఉంటుంది శ్వేత ఇక అక్షర చాలా బాధపడుతూ ఉంటుంది బ్యాగ్ దొరికిందని సంతోషపడ్డాను ఇంతలోనే ఇలా అయిపోయిందా అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది తర్వాత అక్షర కారులో వెళ్తూ ఏమండి మీరు నా బాధను మర్చిపోవడానికే ఈ మందు తాగుతున్నారు కదా నేను ఎలాగైనా నిర్దోషణని నిరూపించుకుంటానని నీకు నమ్మకం కలిగేలా చేస్తానండి నీ నమ్మకం కోల్పోయాను అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఆ నమ్మకం నిలబెట్టుకుంటాను నిన్ను కాపాడుకుంటాను ఎలాగైనా నిన్ను రక్షించుకుంటాను నేను అబద్ధం ఇదంతా అని రుజువు చేస్తాను అని అనుకుంటూ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక దారిలో ఒక కాడ పచ్చబొట్టు పొడిచి ఆవిడ కనబడుతూ ఉంటుంది ఇక అక్కడ కారు ఆపి ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటుంది రెండమ్మ రండి పచ్చబొట్టు పొడవాలా ఎవరి పేరు పొడవాలమ్మ మీ మీ ఎవరి పొడు పొడవాలి మీ పిల్లల పేరా మీ పేరా లేకపోతే ఆ దేవుడి పేరా అంటే నా దేవుడి పేరు అని చెప్తుంది ఓ మీ మీట పెనిమిటే కదమ్మ భర్తకి దే భర్త దేవుడు అని చెప్తూ ఉంటుంది ఇక పేరు చెప్పు మనగానే అరవింద అని చెప్తూ ఉంటుంది ఇక పచ్చబట్టు పొడుస్తుంటే కాస్త నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత అటుగా అరవింద ఉంది రాజేష్ వెళ్తూ ఉంటారు రాజేష్ అరవిందని చూసి అన్న అని పిలుస్తాడు రాజేష్ పాత రాజేష్ను తీసేసి కొత్త రాజేష్ను చూపిస్తారు మనకు తర్వాత అరవింద రాజేష్ని చూసి ఎరా ఎటెచ్ ఏంట్రా అంటే అన్న వెళ్దాం పదా ఇక అంటూ ఉంటాడు ఇక అలా చూస్తుండగా అక్షర పచ్చబొట్టు పొడుస్తున్న పొడిపించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అన్న ఇప్పుడే ఉండు అన్న అని అరవింద అక్ష రాజేష్ అక్షర దగ్గరికి వస్తారు అదేనమ్మా అని అంటూ ఉంటాడు ఇంకా ఎంత అయిందమ్మా అని డబ్బులు ఇస్తూ ఉంటుంది కాస్త నొప్పిగా ఉంటుంది భరించమ్మా అంటూ సరే డబ్బులు చెప్పగానే ఇంకా కాస్త ఎక్కువనే ఇస్తూ ఉంటుంది అయ్యో అమ్మ నేను చేసినంతే తీసుకుంటాను ఇవన్నీ వద్దమ్మా అంటే పర్వాలేదు తీసుకోమ్మా అని డబ్బులు చేతిలో పెడుతూ ఉంటుంది ఇక రాజేష్ ఏంటి ఇలా వచ్చావు అని అక్షర అడుగుతూ ఉంటుంది పని ఉందమ్మాదనమ్మ అందుకే ఇటు వచ్చాము ఇప్పుడే వస్తాను ఉండండి అని అరవింద దగ్గరికి వస్తాడు రా అన్న రా ఇటు రా ఇక్కడికి రా అన్న కొంచెం పని ఉందంటే ఏంటి రా ఎక్కడికి రా అంటే రా అన్న నీకొక్క చూపిస్తాను రా అన్న తీసుకొని వస్తాడు అక్షరాన్ని చూపిస్తాడు అరవింద అరవిందకు అరవింద అక్షరం చూసి చాలా కోపంగా చూస్తాడు అన్న చూడన్న నీ పేరు పచ్చబొట్టుగా పడిపించుకుంది ఎంత నొప్పిగా ఉంటుందో చూడు నువ్వు అసలు వదనమ్మను నమ్మట్లేదు అయినా వదినమ్మ నీ కోసం ఇంతలా చేస్తుంది నువ్వు నమ్మొచ్చు కదా అన్న అంటే అరవింద నువ్వు ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చి మాటలు చెప్తున్నావు ఈ మాటలు నేను నమ్మనురా వెళ్దాం పదరా అంటే ఆగన్నా అర వదిన ఇక్కడ ఉందని మనకు తెలియదు మనం ఇక్కడికి వచ్చామని వదనకు తెలియదు అయినా కలుసుకున్నాం కాకపోతే ఇప్పుడు నువ్వు నమ్మాలి అన్నయ్య అంటూ ఉంటే ఇక అర అక్షర గురించి చాలా మాటలు చెప్తూ ఉంటాడు రాజేష్ అవి నమ్మినట్టుగా నమ్మి వెళ్తూ ఉంటే నమ్మకం ఒకసారి కోల్పోయాక మళ్ళీ నమ్మకం కలగడం చాలా కష్టం నమ్మకం అనేది ఒక్కసారే వస్తుంది మళ్ళీ పోయిందంటే రాదు అనుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న అక్షర చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత బుజ్జమ్మ అక్షరా మాటలు తలుచుకుంటూ నాకే ఛాలెంజ్ చేస్తావా అని నాకే నాకే ఛాలెంజ్ చేస్తావా సంతకం పెట్టను విడాకులు ఇవ్వనని నన్నే బెదిరిస్తావా అంటూ లాయర్కు ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి లాయర్ గారు ఎక్కడి దాకా వచ్చింది విడాకులు నా కొడుకు సంతకం పెట్టాడు కదా విడాకులు వస్తాయా అని అడుగుతాడు అడుగుతుంది బుజ్జమ్మ అవును వస్తాయి మేడం ఖచ్చితంగా వస్తాయి బుజ్జమ్మ గారు విడాకులు సాక్షన్ అయినట్టే ఇంకా తొందరలోనే విడాకులు వస్తాయంటే తొందరలో కాదు ఎంత తొందరగా అయితే అంత తొందరలో విడాకులు రావాలి అని చెప్తూ ఉంటాడు తర్వాత అప అత్తయ్య చిన్నక్క గురించి మీరు ఇంకా అర్థం కాలేదు అత్తయ్య ఇంకా నమ్మట్లేదు ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు చిన్నక్కను నమ్మండి అత్తయ్య అంటే ఏంటే నమ్మేది మీ చిన్నక్కను ఇంకా అన్ని రుజువులు సాక్ష్యాలు చూశాక ఇంకా కూడా నమ్మాలి అంటావా ఏం నమ్మంటావు చెప్పు అనగానే అక్కడికి వచ్చిన రాజేష్ కూడా అవునమ్మా నమ్మాలి అని అంటూ ఉంటాడు ఏంటి రాజేష్ నువ్వు కూడా మాట్లాడుతున్నావా మీరు ఎన్ని చెప్పినా కూడా నా అరవింద మాట నేను వింటాను అరవింద చెప్పినట్టుగానే నడుచుకుంటాను అరవింద విడాకులు కావాలి అన్నాడు కాబట్టి అరవిందకు విడాకులు చెప్పి తీస్తాను ఖచ్చితంగా అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి లక్ష్మణ్ లక్ష్మణ్ భార్య వస్తారు కంగారు పడుతూ వస్తారు ఏంటి లక్ష్మణ్ ఇలా వచ్చావు అంటే అమ్మ నాకు ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదమ్మా నమ్మకం లేని చోట పెళ్ళి జరగదు నాకు ఎందుకో టెన్షన్గా ఉంది అంటాడు ఏంటి అలా అంటున్నావు అవునమ్మా అక్షర గారు పెళ్లి జరగదని చెప్పారు ఇప్పుడు మీరేమో విడాకులు అది ఇది అంటున్నారు ఇక పెళ్లి జరుగుతుందన్న నమ్మకం లేదు ఆశ లేదు అని చాలా కంగారు పడుతూ అంటూ ఉంటారు అక్కడ ఉన్న కాశీనాథ్ నమ్మకం లేనప్పుడు పెళ్లి జరిపించడం ఎందుకు అని అంటూ ఉంటాడు ఇక బుజ్జమ్మ మీరు కాస్త ఆగండి అని కాశీనాథ్ని అంటూ ఉంటుంది తర్వాత బుజ్జమ్మ మీరు అస్సలు భయపడకండి ఈ విడాకులు వస్తాయి అలా అక్షర ఏమీ చేయదు నీ కూతురుతోటి నా కొడుకు పెళ్లి చేస్తాను నా మీద నమ్మకం కొద్దీ మీరు ఉండండి భయపడకండి అని చెప్తూ ఉంటుంది సరే అమ్మ ఇక మేము వెళ్ళొస్తామని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు